సింగరేణి యాజమాన్యంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుట్రల వల్ల కార్మికులు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురికావలసి వస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు ఆరోపించారు. బుధవారం ఉదయం జీడీకే లెవనింగ్ క్లైన్పై జంగంపల్లి మల్లేష్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్కు మందా నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో 2023-24 సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ 4,701 కోట్ల రూపాయల నికర లాభాలను సాధించగా, కంపెనీ అవసరాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం 2,289 కోట్ల రూపాయలను ప్రక్కకు పెట్టి మిగతా వాటిపై మాత్రమే 33% వాటా ప్రకటించడం కార్మికులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. నికర లాభాన్ని స్థూల లాభంగా ఏఐటీసీ నాయకులు చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వానికి యాజమాన్యానికి ఏఐటీసీ నాయకత్వం అంటకాగుతున్న తీరును కార్మికులు గమనిస్తున్నారని సూచించారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలియజేసి 4,701 కోట్ల రూపాయల నికర లాభంపై 33% కార్మికులకు ఇప్పించాల్సిన బాధ్యత గెలిచిన సంఘాలకు ఉందని, సింగరేణి ఆర్థికంగా నష్టపరిచిన గత ప్రభుత్వ విధానాలనే ఇప్పటి ప్రభుత్వం కూడా కొనసాగిస్తే సింగరేణి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడం ఖాయమని సూచించారు. ఈ నేపథ్యంలో కంపెనీ పరిరక్షణ కోసం కార్మికులంతా చైతన్యంతో వ్యవహరించాలని సూచించారు. సింగరేణిలో 2023-24 సంవత్సరానికి గాను వచ్చినటువంటి లాభాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది 4,701 కోట్ల నికర లాభం అని ప్రకటించింది. నికర లాభం నుంచి 33% పేమెంట్ చేయాల్సింది పోయి నికర లాభంలో 2,289 కోట్ల రూపాయలు పక్కకు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ యొక్క కంపెనీ భవిష్యత్తు రీత్యా మన డబ్బులు, అనేకం డబ్బులు 30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని తీసుకొస్తే ఒక ప్రాజెక్టు కాదు, ఇంకా 15 ప్రాజెక్టులు కూడా కట్టుకోవడానికి అవకాశం మనకి సింగరేణికి ఉన్నది. కానీ ఆ డబ్బులు ఇవ్వకుండా ఈరోజు సింగరేణిలో ఉన్న డబ్బులు అనేక రకాలుగా లూటి చేయడానికి గతంలో ప్రభుత్వం చేసినట్లుగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని సిఐటిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ నికర లాభము స్థూల లాభం అని చెప్పేసి దీనికి డైవర్ట్ చేసే ప్రయత్నం యూనియన్లు కూడా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏఐటీసీ నాయకులు చెప్తా ఉన్నారు ఇది నికర లాభం కాదు స్థూల లాభం అంటున్నారు. అసలు నికర లాభం స్థూల లాభానికి అర్థం తెలిసే మాట్లాడుతున్నారా లేదా అనేది సిఐటీగా స్పష్టం చేయాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని కంపెనీ అడుగుతూ ఉంటే ఏఐటీసీ నాయకులు వీళ్ళు ఎందుకు భుజాలు తరుపుకుంటా ఉన్నారు, వీళ్ళు కాదు కాదు సమాధానం చెప్పాల్సింది అంటే, ఈరోజు మేనేజ్మెంట్తో కుముక్కై ఏఐటీసీ ఐఎన్టీసీ వీళ్ళిద్దరు కూడా కార్మికులను ద్రోహం చేస్తూ ఉన్నారు. గతంలో వచ్చిన లాభాల కంటే డబ్బులు వచ్చే పరిస్థితి ఈరోజు ఈసారి ఉన్నా కూడా మొత్తం లాభాలను గుబలోకి తీసి మొత్తం పెట్టుబడులు పెడుతూ పక్కదారి పట్టించి ఈ కార్మికులకు రావాల్సినటువంటి, గతంలో 100,000 రూపాయలు వచ్చిన వాళ్ళకి ఈసారి 2,08,000 రూపాయల దాకా రావాల్సినటువంటి పరిస్థితిని, డబ్బులు రావాల్సిన పరిస్థితిని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ యొక్క దీని మీద శ్వేతపత్రం ఇప్పటికైనా కంపెనీ విడుదల చేసి కార్మికులకు వాస్తవాలు తెలియజేయాలి. ఈ పెట్టుబడులు కూడా అన్యాక్రాంతం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక్కడ జెన్కో పేరుతోని ఇక్కడ జాయింట్ వెంచర్ కంపెనీతోని చేయాలని చెప్పేసి ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు పెట్టాలని చూస్తూ ఉన్నారు. అవసరం లేదు, కంపెనీ పెడుతుంది పెట్టుబడులు, మా డబ్బులు మాకు ఇవ్వండి, ఇట్లాంటి ప్రాజెక్టులు అనేకం పెడతాం, వచ్చిన లాభాలు మాకు సంబంధించినవి కాబట్టి ఇట్లాంటి వాళ్ళు భూమి ఇచ్చి మా డబ్బులతోని అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే మొత్తం మా కంపెనీ డబ్బులతోనే మొత్తం పనిచేసుకునే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎలా అయితే ఎలక్ట్రిసిటీ మొత్తం డబ్బులు ఇవ్వకుండా కొట్టిందో ఇప్పుడు ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వం కూడా అదే పని చేయాలని చూస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరపల్లి రాజమౌళి, మెండ శ్రీనివాస్, నాయకులు తోట నరహరిరావు, ఆసరి మహేష్, జల్ల గజేంద్ర, నవీన్ కుమార్, ఇప్పలపల్లి సతీష్ కుమార్, మునుకుంట్ల రామన్న, సిహెచ్ దేవేందర్, రవితేజ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.